రామ్ గోపాల్ వర్మ. ఈ పేరే ఒక సెన్సేషనల్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక మార్పు తెచ్చిన డైరెక్టర్. అయితే క్రమంగా సినిమాల నుంచి పొలిటికల్ వైపు రూటు మార్చారు. రాజకీయాలపై సినిమాలు తీస్తూ ఫుల్ కాంట్రవర్సియల్గా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ఆర్జీవీ ఎప్పుడు ఎలాంటి బాంబు పేల్చుతారో చెప్పడం కష్టమే. ఇప్పటికే ఏపీ పాలిటిక్స్పై అక్కడ రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు ఆర్జీవీ. ఇటీవల వ్యూహం సినిమాతో ప్రేక్షకులను అలరించిన వర్మ ఇప్పుడు శపథం అనే సినిమాను తీసుకురానున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు సెన్సేషన్గా మారింది. సడన్గా తీసుకున్న నిర్ణయం అంటూ ఆర్జీవీ ఓ ట్వీట్ షేర్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. సడన్గా తీసుకున్న నిర్ణయం, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పటానికి సంతోషిస్తున్నాను అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఆర్జీవీ పవన్పై సెటేరికల్గా ఈ ట్వీట్ చేశారా, లేక పవన్కు పోటీగా ఆర్జీవీ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారా అనే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. లేదా పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండటంతో వర్మ హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అసలు ఈ ట్వీట్కు అర్థమేంటి అంటూ నెటిజన్స్ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో పిఠాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో లేనని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని స్పష్టం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఇలా ప్రకటించాడో లేదో దీనికి సెటైరికల్గా ఆర్జీవీ కూడా తాను వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు ట్వీట్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ 2 స్థానాల్లో ఓటమి పాలయ్యాడు. గత ఎన్నికల ముందు నుంచి రామ్ గోపాల్ వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో వైసీపీ నుంచి ఆర్జీవీ పోటీ చేయబోతున్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే ఏపీ రాజకీయాలపై పొలిటికల్ థ్రిల్లర్గా వ్యూహం శపథం మూవీస్ని తీశారు ఆర్జీవీ. ఇదిలా ఉంటే ఆర్జీవీ రాజకీయ రంగ ప్రవేశం ఇదే తొలిసారి. దర్శకుడిగా హిందీ తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రాజకీయ గ్యాంగ్స్టర్ డ్రామాలను తెరకెక్కించి పాపులర్ అయ్యారు ఆర్జీవీ. ఇక ఇప్పుడు తాను డైరెక్టుగా రాజకీయాల్లోకి దిగుతానని చెప్పడంతో అటు ఆయన్ని అభిమానించేవారు, ఇటు ఆయన్ని విమర్శించేవారు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్జీవీ వైసీపీకి సపోర్టెడ్గా ట్వీట్స్ చేస్తూ తన సినిమాల్లో కూడా వైసీపీని జగన్ని హీరోగా చూపిస్తూ పవన్ అండ్ చంద్రబాబు లోకేష్లను విలన్లుగా చూపిస్తున్నారు. దీంతో వైసీపీ తరపున ఆర్జీవీ బరిలోకి దిగనున్నారా అన్న డౌట్ మొదలైంది. మరి వైసీపీ నుంచి పోటీ చేస్తారా, ఇండిపెండెంట్ క్యాండిడేట్గా దిగుతారా, లేదా మన కేఏపాల్ పార్టీ తరపున దిగుతారా అనేది చూడాలి.